తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏమాయ చేసావనే సినిమా ద్వారా నాగ చైతన్య సరసన నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాదు జెర్సీ పాత్రలో లీనమైపోయింది సమంత. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ని సొంతం చేసుకోవడమే కాదు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సమంత. మొదట్లో కొన్ని సినిమాల్లో రెండో హీరోయిన్గా నటించిన అనతి కాలంలోనే తన ప్రతిభతో ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది శామ్. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొక వైపు బిజీగా ఉండే ముద్దుకుమ్మ వెబ్ సిరీస్లు కూడా చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటీవల శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం గమనార్హం. ఇలా కాకుండా ఇప్పటికే 2-3 ప్రాజెక్ట్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో విజయ్ సేతుపతితో కలిసి నటించిన కాతువాకుల రెండు కాదల సినిమా రిలీజ్కి దగ్గరగా ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ప్రముఖ హీరోయిన్ ఇందులో నటిస్తోంది ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రముఖ కాలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్. అయితే ఇక లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్కు కలిసి యశోద సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. తాజాగా సమంత చేతిలో ఒక చిన్నారి సమంత గుండెలకు హత్తుకుంది. ఆమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. ఆ చిన్నారి ఎవరని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సమంతకి పిల్లలంటే చాలా ఇష్టం కనుక మరి పిల్లల్ని కనాలనే ఉద్దేశంతో సినిమాలకి దూరం అవ్వాలనుకుంది. కానీ విధి విపరీతం ఆడింది. అందుకే విడాకులతో వాళ్ల బంధం దూరం అయిపోయింది. మరైతే షూటింగ్ షెట్స్లో ఒక హీరోకి సంబంధించిన పాప అని తెలుస్తోంది. మొత్తానికి వీళ్ళ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె దత్తత తీసుకుందని ఇంకా ఎన్నో రకాల వార్తలు వస్తుండగా అదంతా లేదని అది ఒక షూటింగ్ సమయంలో హీరో కూతురని తెలుస్తోంది.